ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ 42, శిఖర్ ధావన్ 96 పరుగులతో శుభారంభం చేయగా టీమిండియా 340 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆసిస్ చేదన్ లో 304 పరుగులకు ఆల్అౌట్ అయింది. కాగా ధావన్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగానే అతడి పక్కటెముకలకు బంతి బలంగా తాకింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో అతడు మైదానంలోకి రాలేదు. ధావన్ స్థానంలో చాహల్ ఫీల్డింగ్ చేశాడు. ఆ తర్వాత ఆసిస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ బౌండరీ లైన్ వద్ద ఒక బంతిని ఆపబోయి గాయపడ్డాడు. దీంతో టీమిండియా ఓపెనర్లు ఇద్దరు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం బెంగళూరులో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్ ధావన్ ఆడేదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. మ్యాచ్ కు కొద్దిసేపటి ముందు వీరిద్దరు ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత వస్తుందని, ఇప్పటికే ఆసిస్ తొలి వన్డే గెలవగా టీమిండియా రెండో వన్డేలో విజయం సాధించింది. దీంతో మూడో వన్డేపై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి ఎలాగైనా గతేడాది సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.